एपी पशु संवर्धक शाख मंत्री पै टीडीपी राष्ट्र अधिकार प्रतिनिधि उत्तरांध्र जिला इंचार्ज बुद्ध वेंकन्न फायर अय्यारु। श्रीकाकुलम जिला पलासलोनी टीडीपी कार्यालय में मीडिया तो मात्लाडिन वेंकन्न पलासलो मंत्री कोंडलनु मेसेसारनी कोंडलनु मायं चेसे गनुडु स्थानिक मंत्रिनानी घाटुगा विमर्शिंचु। जगन मोहन रेड्डी पादयात्र चेस्तुंडगा मध्यलो कलिसिन सिद्धिकि जगन सीटु इच्चि मंत्री पदवि इच्चेसारनी अंदुके वच्चि रागाने मूडु कोंडलनु मिंगेसारनी अन्नारु। वच्चे एन्निकल्लो टीडीपी రాగానే మంత్రి అప్పరరాజు తో సహా డిఎస్పి రెడ్డి ఎంఆర్వాలను కటకటాల్లోకి పంపే బాధ్యత పలాస ప్రజలు తీసుకుంటారని అన్నారు। అలానే పశువుకు మాత్రం పశువుల మంత్రి పదవి ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో కరెక్ట్ గా ఆలోచించారని బుద్ధ వెంకన్న సెటర్లు వేశారు। గౌతు లక్ష్మణ ఆ పేరు తెలియందే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకే गौत लक्षण अंटे सरदार ब्रिटिश साम्राज्या आ रोज गौत लक्षण लाट अजूर सीतारामराज ऐंट गड़ गड़गड़ लाड़ी मन अंदर वाला बाधसत्व विमुक्ति चंदी गौत लक्षण गारे इच्छापुर मद्रास वरकू 400 మంది రైతుల్ని పాదయాత్రగా ఆ రోజుల్లో పాదయాత్ర ఈ రోజు నాయకులందరూ పాదయాత్రలు చేస్తారు। ఆ రోజుల్లో పాదయాత్ర చేసి ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినటువంటి నాయకుడు సర్దార్ గౌత లక్ష్మణ్। అలాంటి కుటుంబంలో జన్మించినటువంటి గౌత శిరీష निजा तलूदेश पार्टी उ गर्वकारी गेलना ओडा राज गेलिए ओटमे मैं वाल कुट पदको सारू इकडी गेल चूसर और स्वातंत्र कुटे आड़बिड गर्वकार अंदर बीसी बहिर्गा पार्टी नीति निजाइती की मारपेर आ पार्टी सिद्धांत पेदल की पैक तीसे विधा उठाएनी मैं लक्षण गारे को शिवाजी गार दी शिवाजी गारी कूतर शिरीष गार वरकू तलूद पार्टी जे उदाको इकड़ पोराटम अदीद सिद्धांत विवि स्वातंत्र समर योधु कुटी पार्टी की मदद अला पलास सर प्रजो आवन ओड़ा दुष्प्रचार नमो लाते गलो सर गलवचु ट्राक्टर अभी ओडेश पलास मूड बंल मावे नीने अंदर चुतना कुंडला मावेपा की कुंडल एखड़ना कुंडल ఎక్కడన్నా కొండలో బిందులో మాయమైపోయాడు మధ్యనప్పుడు కానీ పలాసలో కొత్త మాట అనబడుతుంది కొండలు మాయమైపోయినాయండి। మా మంత్రి గారు కొండలో శాంతం లేపించాడు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అండి కొండలు లేపడండి ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తుంది అని అడిగితే అసలు ఆ కొండలు మాయమైపోయిన దాంట్లో ఇక్కడ డిఎస్పి గారు రెడ్డి గారు అలాగే ఎంఆర్ఓ గారు వీళ్ళు కూడా వాటిలో భాగస్వాములంట। రాష్ట్రంలో ఎక్కడ లేదు నాకు తెలిసేంత కొండలు మాయం చేయడం కొండలు మాయం చేసినటువంటి గనుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఆ మంత్రి గురించి మనం కొత్తగా చెప్పక్కర్లా ఏదో రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడో మన వైసీపీ జెండా అన్న ఉదయనకొని పోరాటం చేసి వచ్చినదేం కాదు। జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే మధ్యలో కలిసి ఏదో నచ్చాడు జగన్మోహన్ రెడ్డికి మరి ఏం నచ్చిందో మరి అప్పలరాజులో సీట్ ఇచ్చాడు సీట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చేసరికి అసలు భూ కబ్జాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా డిఎస్పి దగ్గరికి వెళ్ళినా
అసలు వాళ్ళే పట్టించుకోకపోతే కంప్లైంట్ ఎవరిస్తారా? అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ అసలు మా దృష్టికి ఏం రాలేదంటారంట, కళ్ళకు గంతలు కట్టుకున్నానా, కొండలు ఏమైపోయినాయి. మంత్రి అప్పలరాజుతో సహా టీఎస్పీ రెడ్డికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వీళ్ళ మీద ఎక్వైరీ చేయడమే కాదు, వీళ్ళని కటకటాలలోకి పంపించే బాధ్యత మాత్రం పలాస ప్రజలు తీసుకుంటారు. అసలు కొండలు మాయమైపోవడం ఏంటండి? ఆయన కొండల్లా మాయం చేసినటువంటి గనులు ఈ ముగ్గురు మనం చూసాం. ఈ అప్పలరాజు ఏం చేసినా సరే ఒక సెన్సేషనల్ మాట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. గోపిలక్ష్మ గారు విగ్రహం తెస్తానంటాడు ఒకరోజు, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఒక బీసీ మహిళ స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన మహిళని చూడకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలాలు పెడుతుంటాడు. ఎవడిచ్చాడా నీకు హక్కు? మంత్రి పదవి శాశ్వతవా? లేకపోతే వీళ్ళ కుటుంబం కంటే ఎక్కువ సార్లు చేసావా నువ్వు మంత్రి? మంత్రి పదవి శాశ్వతవా? లేకపోతే వీళ్ళ కుటుంబం కంటే ఎక్కువ సార్లు చేసావా నువ్వు మంత్రి? మా ఏరియాలో ఆచార్య రంగా, ఆయన కూడా స్వాతంత్ర సమరయోధుడే, అక్కడ ఓడిపోతే శ్రీకాకుళం తీసుకొచ్చి ఎంపీగా కల్పించినటువంటి ఘనత ఈ గౌతు కుటుంబానికి. ఎక్కడ గుంటూరు, ఎక్కడ శ్రీకాకుళం, అంటే వాళ్ళకి అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడటమే కాకుండా ఎన్నో సంవత్సరాలు జైలుకి వెళ్ళడమే కాకుండా బ్రిటిష్ వాళ్ళు అతన్ని కాల్చి చంపడానికి ఆర్డర్ తీసుకొచ్చి అతనికి తలకి వెలకట్టారు బ్రిటిష్ వాళ్ళు అంటే ఈ దేశం కోసం ఎంత పోరాడిన కుటుంబమో ఒక్కసారి కలాస ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళంతా స్వాతంత్రం తెచ్చింది మనం ప్రశాంతంగా ఉండడానికి, మన కుటుంబాలు బాగుపడడానికి, మన పిల్లల ఉద్యోగ అవకాశాలు రావడానికి. కానీ ఈ సిద్దిరాపులరాజు లేకపోతే డిఎస్పీ రెడ్డి లేదా ఎంఆర్ఓ లాంటి వాళ్ళు కొండల్ని మింగేయడానికి కాదు. అరే ఎక్కడ చూసినా భూకబ్జాలు. ఇప్పుడు అక్కడ ఎందుకు వచ్చేస్తాను, వస్తుంటే గాంధీ గారి విగ్రహానికి దండేసి వస్తుంటే ఎదురు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏదో ధర్నా చేస్తుంటే ఏంటి అది అంటే ఇక్కడ మంత్రి గారు మొత్తం స్వాహ, భూములు స్వాహ, కొండలు స్వాహ చేసినట్టు భూములు స్వాహ చేయడం పెద్ద లెక్క కాదు. అది చాలా వింతగా ఉంది నాకు మాత్రం, కొండ మూడు కొండలు వినబట్టలేదండి ఇక్కడ. కాబట్టి ఇలాంటి మంత్రికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి పని ఈ పలాస ప్రజలది. నేనేం శిరీష గారిని గెలిపించిన ఒక్కసారి చరిత్ర చూసుకోండి, గౌతు శిరీష చరిత్ర ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి చరిత్ర ఏంటి, ఇవన్నీ చూసుకొని ప్రజలు ఒక మంచి ఆలోచనకు వచ్చి ఇలాంటి వాళ్ళు నాయకత్వం వహిస్తే నియోజకవర్గానికి నియోజకవర్గం బాగుంటుంది, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, రెవెన్యూ బాగుంటుంది, మన ఆస్తులు ఎవరో దోచుకుపోడు, మన పిల్లలకు చదువులు వస్తాయి. ఇవాళ కంటి నిండా నిద్రపోవడానికి పలాస ప్రజలకి ఏది, ఏ టైంలో వస్తాడో, ఏ టైంలో ఆస్తులు దోచుకుపోతాడో అని ప్రతి ఒక్కరూ భయపడుతున్నటువంటి పలాస ప్రజలు. నేను మీడియా వాళ్ళకి నిజంగా చెప్తున్నానమ్మా, ఇక్కడ నాకు ఎవరో చెప్పలేదు. మూడు కొండలు మాయమైపోయినాను, అసలు నాకు చాలా విచిత్రంగా ఉంది ఇది. నేను విజయవాడలో కూడా చెప్పాను కొండల మాయమే కాదు సార్ ప్రజలది. నేనేం శిరీష గారిని గెలిపించిన ఒక్కసారి చరిత్ర చూసుకోండి, గౌతు శిరీష చరిత్ర ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి చరిత్ర ఏంటి, ఇవన్నీ చూసుకొని ప్రజలు ఒక మంచి ఆలోచనకు వచ్చి ఇలాంటి వాళ్ళు నాయకత్వం వహిస్తే నియోజకవర్గానికి నియోజకవర్గం బాగుంటుంది, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, రెవెన్యూ బాగుంటుంది, మన ఆస్తులు ఎవరో దోచుకుపోడు, మన పిల్లలకు చదువులు వస్తాయి. ఇవాళ కంటి నిండా నిద్రపోవడానికి పలాస ప్రజలకి ఏది, ఏ టైంలో వస్తాడో, ఏ టైంలో ఆస్తులు దోచుకుపోతాడో అని ప్రతి ఒక్కరూ భయపడుతున్నటువంటి పలాస ప్రజలు. నేను మీడియా వాళ్ళకి నిజంగా చెప్తున్నానమ్మా, ఇక్కడ నాకు ఎవరో చెప్పలేదు.
మూడు కొండలు మాయమైపోయినాయండి. అసలు నాకు చాలా విచిత్రంగా ఉంది. నేను విజయవాడలో కూడా చెప్పాను, కొండలు మాయమైపోవడం అంటే మాకు అర్థం కావట్లా. కాబట్టి ఇలాంటి అప్పల రాజు లాంటి వాళ్ళకి రాష్ట్రంలో దొంగలు పడ్డారు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండొచ్చి దొంగలు ఎవరో నెదుక్కొని, అసలు నాకు తెలిసి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి అప్పలరాజు లాంటి మంత్రి నాకు తెలుసు స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు ఉన్నాడు. వేరే పార్టీలో ఉన్నామనండి, ఇప్పుడు వేరే పార్టీలో కూడా మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళని పొగట్లేదు. కానీ ఇలా మరి ఇంత కొండల్ని మాయం చేసే గనులు కాదండి. కాబట్టి గిరీష వండర మహిళ కాదు, ఒక గుర్తుపెట్టుకోండి. గిరీష అనక తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బీసీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు యావత్తు అన్ని కులాలు, ఏదో ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి కాదామే. రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ కూడా ఆమె కుటుంబమే. గౌతు లచ్చన్న గారంటే ఉమ్మడి రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి కుటుంబం. ఆయనకి ఎంతోమంది అనుచరులు ఉన్నారు. కాబట్టి మీరు ఆమె మీద సోషల్ మీడియాలో పెట్టి గౌతు లచ్చన్న గారు ఎగ్రం పగలు కొడతారంటే మాత్రం చూస్తూ ఊరుకోము. వచ్చే ఎన్నికల్లో పలాస ప్రజలు ఈ పశువులు మంత్రి ఇలా చెప్పే మీకు డాక్టర్ చదివిన వాళ్ళకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి పైన పశువుకు మాత్రం పశువుల మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్గా ఆలోచనతో ఇచ్చాడు. కాబట్టి ఇలాంటి మంత్రుల్ని తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉందని తెలియజేస్తాం.